మెదక్ జిల్లా కొల్చేరు మండలం రంగంపేట గ్రామంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. తూకం వేసిన ధాన్యాన్ని ట్రాక్టర్లో తీసుకొస్తే రైస్ మిల్ యజమానులు ఖాళీ చేయక గత 4 రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి మెదక్ రహదారిపై రాస్తారోకో చేపట్టిన విషయం తెలుసుకున్న ఎస్ఐ సాయి శ్రీనివాస్ గౌడ్ రైతులు రైస్ మిల్ యజమానులతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించారు. దీంతో రైతులు శాంతిచ్చారు. వెన్నుముక లాంటి వానికి మరి రంగంపేటలో ఉన్నటువంటి రెండు రైస్ మిల్లు తిరుమల రైస్ మిల్ అలాగే దుర్గాభవాని రైస్ మిల్లు యాజమాన్యాలు ఇద్దరు కూడా మరి రైతుల పక్షాన మరి మొత్తం టోటల్ గా మరి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే లారీలకే అవకాశం ఇస్తూ మరి ట్రాక్టర్లకు అవకాశం ఇవ్వకపోవడం కాంట పెట్టుకోవడానికి విడ్డూరం. అది అంటే రైతులంటే ఇంత చిన్న సూపు లెక్క కనిపిస్తున్నది అన్నట్టు లెక్క. రైతులంటే ఈ దేశానికి అన్నం పెట్టేటటువంటి మరి రైతులు కాబట్టి తక్షణమే మరి అధికారులు స్పందిస్తూ మరి రైతులకు ఖచ్చితంగా న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఎట్లా అంటే ట్రాక్టర్లు 4 రోజులు 3 రోజులు ఉండాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి రైస్ మిల్ల యాజమాన్యాలతో మాట్లాడి ఒక సిస్టంగా మరి ట్రాక్టర్లు కూడా సీరియల్ ప్రకారము అందించవలసిన అవసరం ఉన్నది. మరి ట్రాక్టర్లు 4-5 రోజులు కూర్చునేటట్టు సిద్ధం కాదని మేము వ్యతిరేకిస్తున్నాం. ఒకటే రైతుల పక్షాన మేము పోరాటం చేస్తానికి సిద్ధం. మరి సార్ చెప్పండి మీరు ఒక మాట. ఎందుకంటే